వృద్ధురాలి పింఛన్ ఆపేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. తాను ప్రభుత్వ పింఛన్కు అన్ని విధాల అర్హురాలనని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగింది. కానీ ఆమె మొర ఎవరూ వినలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఆమెకు వెంటనే పింఛన్ పునరుద్ధరించడంతో పాటు ఎప్పటి నుంచి పింఛన్ ఆపేశారు ఆ మొత్తాన్ని కూడా లెక్క కట్టి మరీ ఆమెకు చెల్లించాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన కాకర్ల సరోజమ్మ వయస్సు 65 సంవత్సరాలు. ఆమె 2019 నుంచి పింఛన్ అందుకుంటోంది. అయితే 2020 జనవరి నుంచి ఆమెకు పింఛన్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఉన్నతాధికారులను కలిసి ఈ అంశంపై ప్రశ్నిస్తే మీకు 24 ఎకరాల పొలం ఉందని, దాంతో పింఛన్ ఆపేసినట్లు సదరు అధికారులు తెలిపారు. అయితే తనకున్నది కేవలం 4.90 ఎకరాలేనని, అది కూడా మెట్టభూమి మాత్రమేనని ఆమె అధికారులకు మొరపెట్టుకుంది. కానీ ఫలితం లేకపోయింది. తర్వాత నేను కోర్టు కేసినాను. కోర్టు కేసి పింఛన్ తీసుకున్నాను. 48,000 ఇచ్చారా ఇప్పుడు? ఇచ్చాను సార్. పేపర్ మీద చేసినాను, పోటీ చేసినాను. పోటీ చేసిన తర్వాత ఇది పింఛన్ తీసేసాను. దీంతో గతేడాది అక్టోబర్లో కాకర్ల సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ బి దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో కాకర్లమ్మ సరోజమ్మకు పింఛన్ పునరుద్ధరించాలని, అలాగే పింఛన్ ఆగిన నాటి నుంచి ఆమెకు నగదును లెక్క కట్టి మరీ చెల్లించాలంటూ ఉన్నతాధికారులను ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో గత నెలలో కాకర్ల సరోజనమ్మ పింఛన్ ఉన్నతాధికారులు పునరుద్ధరించారు. అయితే జనవరి 2020 నుంచి ఆగిన 22 నెలలకు సంబంధించిన పింఛన్ సొమ్మును మాత్రం ఆమెకు అధికారులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కాకర్ల సరోజనమ్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించి అధికారులపై హైకోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దాంతో అధికార గణం ఆగమేఘాల మీద కదిలివచ్చి 22 నెలల పింఛన్ మొత్తాన్ని 40,250 రూపాయలను కాకర్ల సరోజనమ్మకు అందించడం గమనార్హం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.